జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజ యోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య దివ్యచలనారవిందముఖద్వాదశివందములు సమర్పించుకోవచ్చు శ్రీమద్ శివరామ దీక్షతి ఆచల గ్రంథం నుండి మనం పూర్వ భాగంలో రెండవదైన అహంకార నిరసన ప్రకరణాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం ఈ అహంకార నిరసన ప్రకరణంలో మొట్టమొదటిగా దీక్షితుల వారు రహిత శ్లోకాలు మూడు శ్లోకాలను మనకు అందజేశారు ఎలా అంటే శ్లోకము శుద్ధే సుషుప్తి దృష్టాంతం నాహం కదాచన తద్వశ దాపి ప్రపంచ నాశి సర్వదా అన్నారు అంటే ఈ అహం అంటే ఏంటి నేను అనేటువంటి ప్రవృత్తి ఇది గాఢ సుశుక్తి ఎందు ఉన్నదా లేదు దీనికే శివరామ దీక్షితుల వారి సార్వభౌములైనటువంటి శ్రీధరుల వారు సదా సుశుప్తి అవస్థస్థే అంటారు ఆ మహనీయులు సుశుప్తినే దృష్టాంతంగా చెప్తారాయన్న అది శుద్ధ సుశుక్తి అంటే గాఢ గాలుష్యశక్తిలో ఈ నేను అనేటువంటి ప్రవృత్తి ఏదైతే ఉన్నదో అది లేదు తద్విధానంగానే శుద్ధమైనటువంటి పరిపూర్ణంలో అంటే పంచతన్మాత్రలు లేశమైన లేనటువంటి పరిపూర్ణములో నేను అనేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది ఎల్లప్పుడూ లేనే లేదు ఆ విధముగా ఏ మహనీయునికైతే ఆరుడత కలిగి ఉన్నదో అలాంటి వారికి ప్రపంచము కూడా లేనిదే అవుతూ ఉంటుంది ఇది ఇది మొదటి శ్లోకం ఇక రెండవ శ్లోకం యదా నాహం తదా శుద్ధం తస్మాత్ శుద్ధేన నిర్ణయ జగదస్తి నా చ నిర్ణయ అంటే ఇక్కడ హం తదాశుద్ధం తస్మాత్ శుద్ధే నా నిర్ణయ ఇక లేదక్కడ నిర్ణయం జగదస్థితికో వేదాన్ని నాస్తికో న నిర్ణయ అంటే ఎలా అంటే నేను నేను అనే అహంకారం ఏదైతే ఉన్నదో ఆ నేను అహంకార ప్రకారం ఎవరైతే ఉన్నాడో దాని ప్రకారమే ఉంటుంది కానీ వేరేగా ఉండదు కదా అలాంటి వారు అచల పరిపూర్ణమును ఆ నేను అనబడేటువంటి వారు తెలుసుకోలేరు అది ఇది ఒకటి కాదు ఆ పరిపూర్ణం ఇట్టిది అట్టిదని నిర్ణయించేందుకు ఎవరికి అలవి కాదది ప్రపంచము లేనటువంటిది అని ఎవరైతే తెలుసుకుంటున్నారో అట్టి నిజగురు సాంప్రదాయకులైన అజల స్వరూపుని నిర్ణయించేద నిర్ణయించ నిర్ణయం చేసేటందుకు ఎవరికీ అలవ కా అలవి కాదు అని ఈ శ్లోకభావం తదుపరి మూడవ శ్లోకం ఈ శ్లోకం ప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఎలా అంటే మహనీయులు చెప్పిన అన్నీ అలాంటివే భ్రాంతిరహిత శ్లోకాలు ఆత్మాతీత కేవలాత్మా దేహో నాస్తి కదాచన అస్తి సికో వేద నిర్ణయో నాస్తి అంటే ఆత్మాతీతమైనటువంటిది కేవలత్మస్వరూపం అద్వితీయమైనటువంటిది అచల పరిపూర్ణ స్వరూపం అంటే జేనికి అతీతమైనటువంటిది ప్రకృతి ద్వయముగల పరబ్రహ్మానికి అతీతమైనటువంటిది అది అట్టి కేవల ఆత్మకు శరీరము లేదు ఆత్మ లేదు ఆ విధంగా ఎవరు తెలుసుకుంటున్నారో అలాంటి అచల స్వరూపులకు ఏర్పాటు అనేటువంటిది లేదు అని ఈ శ్లోకభావంగా మనకు భ్రాంతిరహిత శ్లోకాలు తెలియజేస్తున్నాయి ఒకటి ఎరుక లక్షణం ఈ శరీరానకు మూలం నేను గుర్తిరుగుదును అనే అహంకారం అనే ఎరుకే మూలం ఎరుకే జ్ఞానం ఈ ఎరుక అనే జ్ఞానమే అందరు అందరి ఎందు ఉన్న అహంకారం ఒక్కటే గనుక ఒకటే అహంకారం అహంకారాలు రెండుగా లేవు ఈ శరీరానికి మూలం ఉన్నది గుర్తిరిగే గుర్తే నేనే ఈ శరీరానికి మూలం ఇంకేమీ కాదు అదే అహంకారం నేను గుర్తిరుగుదును అనేటువంటిదే అహంకారం అదే ఎరుకకు మూలం ఈ జ్ఞానం అనబడేటువంటిది తెలుసుకునేటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అది ఎరుకే ఈ ఎరుకనేటువంటి జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే అందరూ అందరు ఎందుకు ఉన్నది ఒకే అహంకారం భిన్న భిన్నమైనటువంటి అహంకారాలు లేవు ఈ అహంకారము చేతనే కులాలు గోత్రాలు నేను మాలవాణ్ణి నేను మాదిగవాణ్ణి అని ప్రత్యక్షంగా అనుభవం ఇది మనకు ప్రత్యక్షం కానటువంటిదేం కాదు అందరూ ఆ మాటే అంటూ ఉంటారు నేను పలానా వాడిని నేను పలానా కులమునకు చెందినటువంటి వాడిని నేను పేదవాడిని నేను ధనికను ఇవన్నీ ఈ వ్యత్యాసాలన్నీ ఈ అహంకారానికి అహంకారానికే ఉన్నది కనుక ఏమిటి ఆ అనుభవం అహంకారం లేకుంటే నిర్ణయం లేదు నిర్ణయం లేకుంటే జగత్తు ఉన్నదో లేదో అహంకారం ఉంటే అన్నీ ఉన్నవి నిర్ణయం చేసేటువంటిది ఏది సర్వదా నిర్ణయానికి కారణమైనటువంటిది ఏది అహంకారమే అహంకారం చేసే అహంకారమే లేకపోతే నిర్ణయం చేసేది ఏమున్నది ఇంకా అప్పుడు జగత్తు ఉన్నదో లేదో అనేటువంటి నిర్ణయం చేసేదానికి కూడా ఏమీ లేదు అహంకారం ఉంటేనే అన్నీ ఉన్నాయి అహంకారం ఒకటే కానీ దాని వ్యాపారాలు వేరే వేరే అది ఒక్కటే కానీ అది చేసే వ్యవహారాలు అది చేసే వ్యాపారాలు అది చేసే ఆచారాలు వేరే వేరుగా కనిపిస్తూ ఉన్నాయి అలా అహంకారానికి వేరు లేదు బదులు లేదు అహంకారము కన్నా వేరైనది లేదు దానికి బదులైనది లేదు దాని లాంటిది లేదు అన్ని దేహాల ఎందు ఒక్క తీరుగానే ఉన్నది ఇది సమస్త దేహాల ఎందు ఒకే తీరుగా ఉన్నది ఈ అహంకారం కనుక అందుకే నేను నేను అనేది సమానమే ఎవరు ఎలా నేను అన్నా ఆ నేను అనబడేటువంటిది అంత సమానమైనటువంటిది నేను నేను అనే ఎరుకే జ్ఞానం ఏదైతే నేను అని గుర్తురుగుతున్నదో ఆ గుర్తిరిగేటువంటి ఎరుకే అదే జ్ఞానం జ్ఞానమే ఎరుక అవి రెండు వేరు కాదు ఎరుకే జ్ఞానం జ్ఞానం దొడ్డదని శాస్త్రం ఉండేనా అందరూ జ్ఞానులే కనుక అందరూ ఒక్కటే జ్ఞానం గొప్పది గుర్తిరిగే జ్ఞానం దొడ్డదనేటువంటి శాస్త్రం ఉన్నది అది ఉండేనా అందరూ జ్ఞానులే కదా నేను చేసిన జ్ఞానముతో సంబంధించినటువంటి శాస్త్రాలే కదా అన్ని అహంకారాలు అనేకాలు లేవు గనుక ఇవి అనేకాలు లేవని ముందుగానే చెప్పుకున్నాం అహంకారమే దేవుడు అహంకారం లేకుంటే పరబ్రహ్మాన్ని ఎవరు ఎరుగు దేవుడు అంటే అహంకారమే ఇంకేటో కాదు అహంకారమే దేవుడు అహంకారం లేకుంటే పరబ్రహ్మాన్ని ఎవడు ఎరుగు ఎవడు ఎరుగుతాడు అహంకారమే అది అహంకారమే దాన్ని ఎరుగుతుంది అహంకారమే పరబ్రహ్మ స్వరూపం అదే ఆత్మస్వరూపం అదే జ్ఞానస్వరూపం అదే స్వరూపం అదే పరబ్రహ్మ స్వరూపం అదే సర్వసాక్షి కూడా అహంకారం ఉంటే అన్నీ ఉన్నవి అహంకారం లేకుంటే దానితోటే అన్నీ పాయను అహంకారం లేనప్పుడు అన్నీ కూడా సర్వం తనతో వచ్చినటువంటివి తనతోనే పోతాయి అందరూ అహంకార స్వరూపులే అందరూ అహంకారము వలననే పుట్టినారు పుట్టుక కారణమేమిటి అహంకారమే నేనే నాకు కారణమై ఉన్నాను అందరూ కూడా అహంకార స్వరూపులే నేను తురకవాణ్ణి అని అహంకారానికే ఎరుక నేను తురకవాణ్ణి అని ఏది తెలుసుకుంటున్నది అహంకారమే అహంకారం తురకది ధరించిన దేహము కాదు తురకది అనేటువంటి అహంకారమే కులాన్ని నిర్ణయిస్తున్నది నేను నేను అనే అహంకారం అలా చురకది నేను నేను అనబడేటువంటిదే అది నేను నేను అనే అహంకారం అన్ని కులాలు మోసుకుని ఉన్నది అది ఒక కులం అని కాదు అన్ని కులాల్లో కూడా ఈ నేను 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 అనేది మోస్తూనే ఉన్నది గాడిద మూతలాగా అహంకారం లేకుంటే దానితోటే అన్ని కులాలు పోతాయి నాకు అహంకారం లేదు పో ఇక నాకు కులం ఉన్నదా నేనే లేదు ఇక నాకు అహంకారం ఎక్కడిది ఆ శరీరక కులం ఎక్కడ ఉన్నది లేదు అహంకారమే వేదశాస్త్రాలను కల్పించింది వేదశాస్త్రాలు ఏది కల్పించింది అంటే ఏది కల్పించింది అహంకారమే నేనే నేను రాసినటువంటివే వేదాలు నేను చేసినటువంటివే శాస్త్రాలు నేను సిద్ధాంతీకరించినటువంటివే మతాలు అన్నీ నావే అబద్ధం అనేది అహంకారమే నిబద్ధి అనేది అహంకారమే అది అబద్ధము అని చెప్తున్నది అహంకారమే కాదు నిజమని వాదిస్తూ ఉన్నది అహంకారమే అహంకారము వలననే వ్యవహారం ఈ సమస్త వ్యవహారం దేని వల్ల జరుగుతున్నది అహంకారము వలననే జరుగుతున్నది అహంకారం లేకుంటే ఉన్నదో లేదో నిర్ణయం లేదు అది ఉన్నదని కానీ లేనిదని కానీ నిర్ణయించేదానికి కారణమైనటువంటిది అహంకారం అది లేకపోతే ఏ నిర్ణయం లేదు నిర్ణయం లేకుంటే ఎవరికి మూలమే లేదు నిర్ణయం చేస్తే ఉన్నది నిర్ణయం లేకుంటే అస్సలు ఇక్కడ మూలం లేని తిరిగే శరీరమే ఏమీ లేదు తదుపరి అహంకారం చేసిన శాస్త్రాలు అహంకారానికే ప్రమాణం నేను చేసిన శాస్త్రాలు నాకే ప్రమాణం అహంకారం చేసినటువంటివి అహంకారానికే ప్రమాణం అహంకారం లేక ఉన్నవారికి దేనితోటి పని లేదు అహంకారం లేని అశరీరులకు దేనితోనూ సంబంధం లేదు ఏ ప్రమాణము అవసరము లేదు శరీరం వేరే అని అహంకారం వేరే అని అన్నది అహంకారమే శరీరం వేరే నేను వేరే అన్నది ఏది అహంకారమే ఒకటి తాను వేరే అయితే జంధ్యాలు తానే వేసుకోవాలి శరీరానికి యాల వేయవలే తాను వేరే కదా వేరే అయితే జంధ్యం ఎవరు వేసుకోవాలి తానే వేసుకోవాలి ఈ మాంసం అయి శరీరానికి ఎందుకు వేస్తున్నది రెండు తానే లింగం కట్టుకోవలే శరీరానికి యాల కట్టవలే లింగం తాను కట్టుకోవాలి అంతేగాని శరీరానికి ఎందుకు కట్టాలి లింగం తానే జపం చేయవలే శరీరం ఎలా చేస్తుంది ఈ జపాలన్నీ కూడా జపించేటువంటిది ఏది శరీరమే కానీ చేయవలసింది ఏది నేను కదా చేయాలి అహంకారం కదా చేయాలి అలా జరగట్లేదు తానే చక్రాంకితం చేసుకోవాలి భుజాలకు ఎలా చేయవలే ఈ చక్రాంకితాలు ఏవైతే ఉన్నావో అవి తానేసుకోవాలి కానీ భుజాలకు ఎందుకు చక్రాంకితాలు ఐదు తానే బొట్టు పెట్టుకోవాలి శరీరానికి ఎలా బొట్టు పెట్టవలే బొట్టు రకరకములైనటువంటి భంగిమలతో పెడతారు కదా వారి వారి ఆచారాల ప్రకారం అది ఎవరు పెట్టుకోవాలి నేనే తానే పెట్టుకోవాలి కానీ శరీరానికి బొట్టు పెడుతున్నాం అందుకే తాను వేరే శరీరం వేరే అని వాదించేది తత్వవాదం అదే మాయావాదం అది నేనైనటువంటి వాదమే తత్వవాదం ఈ తత్వవాదం అనబడేటువంటి ఏ వాదం మాయావాదం లేనటువంటి వాదం శరీరం వేరే తాను వేరే కాదు నేను ఉంటే మేను ఉంటుంది మేను ఉంటే తాను ఉంటుంది అహం ఉంటే శరీరం శరీరం ఉంటేనే అహంకారం ఇవి రెండు విడి కాదు అందుకే అహంకారం లేని వారు ఈ శరీరమందు లేక ఉన్నారు అహంకారం లేనటువంటి ఆ శరీర సద్గురుమూర్తులు వారు ఈ శరీరమందు లేక ఉన్నారు ఎలా ఉన్నారు వాళ్ళు గనుక వారే ఇరవై ఆరోది అయిన అత్యంత విలక్షణులు వారు కేవల స్వరూపులు వారి వారే స్త్రీయపతి వారే ఎవరో స్త్రీయపతులు వాళ్ళు వారే ఆత్మ అనే శరీరం లేక ఉన్నవారు ఆత్మ సన్యాసులు వారు ఆత్మ అనబడేటువంటిది సన్యసించిన వారు అది లేని లేనటువంటి వారు ఆత్మలు వారు ఈ శరీరమందు అహంకారం లేక ఉన్నవాడు లేక ఉన్నవారు పరవస్తువు వారు వారు ఎలాంటి వారు పరవస్తువు ఈ శరీరమందు అహంకారం లేనటువంటి వారు తరువా భాగాన్ని రేపు జై గురుదేవ